వికారాబాద్ జిల్లా నవాపేట మండలం ఎల్లకొండ గ్రామంలో గత 5 రోజులుగా జరుగుతున్న ఊరడమ్మ జాతరలో జోగిని శ్యామల బోనం ఎత్తి నృత్యం చేసి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రావు గారి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామదేవత ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. జోగిని శ్యామల బోనం ఎత్తుకుని డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలయ్యాదయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఊరడమ్మ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది, జరిగింది. అదేవిధంగా మాకు పురాతన టెంపుల్ ఉండే గత 30-40 సంవత్సరాల కింద ఊరడమ్మ గుడి మట్టితో కట్టింది ఉండి అప్పుడు చేసారు. అది చేయక చాలామంది కూడా ఎల్లకొండ ప్రజానీకం నన్ను గత ఎలక్షన్లో తిరిగేటప్పుడు కూడా అడిగిరి గుడి కట్టాలని చెప్పి, అదేవిధంగా జాతర చేయాలని నేను కూడా అందరినీ పిలిచి గ్రామంలో ప్రజలను కూర్చోబెట్టి ఎట్లా చేద్దామని చెప్పి నా వంతు సహకారం నేను చేస్తాను, మీ వంతు మేము సహకారం చేయాలని అందరం కూడా తలాకొద్ది వేసుకొని ఆ గుడి నిర్మించడం జరిగింది. గుడికి కొత్త గుడి, అదేవిధంగా కొత్తగా విగ్రహ ప్రతిష్టాపన జరిగిపోయింది ఈ రోజు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.